ఎంపీడీఓ కార్యాలయం ముందు గ్రామ పంచాయతీ కార్మికులకు మద్దతు తెలిపిన సిఐటియు నాయకులు పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సమ్మెకు సిఐటియు పూర్తి స్థాయిలో మద్దతుని ఇస్తామని సిఐటియు నాయకుడు ఎస్ మహేష్ తెలిపారు 9వ రోజుకు చేరిన వీరి సమ్మెకు ప్రభుత్వం గాని నాయకులు గాని పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఎన్ని ప్రభుత్వాలు మారినా గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల తలరాతలు మారడం లేదని ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం వీరి సమస్యలు పరిష్కరించాలని కోరారు ఒకవేళ సమస్యలు పరిష్కారం కాకపోతే సిఐటియు తో పాటు ఇతర సంఘాల మద్దతుతో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు राष्ट्र व्याप्त ग्राम पंचायती कारोबार कमाटी सिबंदी मत गत 9 रोजल सागो मरी ग्राम पंचायती व्यवस्था एर्पड़ 70 संवस गचिपोटी कहींसम इप्ड वरकू कार्मिक पट्टी प्रभुत् गत प्रभुत् इपड़ना राष्ट्र प्रभुत्म का नाग संवस गचिपोटी కనీసం ఇప్పటికి అనేక రకాల కార్మికుల పట్ల కనీసం మాట్లాడారు గానీ ఈ గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల మాత్రం ఇప్పటికి కనీసం మాట్లాడిన చరిత్ర ఇప్పటివరకు లేదు మరి ఈ గ్రామ పంచాయతీ కార్మికులు మిమ్మల్ని ఓట్లేసి గెలిపించినటువంటి ఈ గ్రామ పంచాయతీ కార్మికులే రేపు మీ భవిష్యత్తుని మార్చేటటువంటి శక్తి వీళ్ళందరికీ ఉందని చెప్పినటువంటి విషయం మీరు మర్చిపోతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము ముఖ్యంగా ఈ కార్మికులకు కనీసం వేతనాలు 18000 రూపాయలు చెల్లించాలని చెప్పి ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి పిఎఫ్ఈఎస్ఎస్ సౌకర్యం కల్పించాలని చెప్పి అదే విధంగా జనశ్రీ బీమా యోజన ద్వారా వాళ్ళకు ఇన్సూరెన్స్ కల్పించాలని చెప్పి కర్ణాటక తరహాలో కూడా వాళ్ళకు వేతనాలు చెల్లించాలని చెప్పినటువంటి డిమాండ్స్ పైన రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పోరాటానికి సిఐటి పూర్తి స్థాయిలో మద్దతు తెలియజేస్తూ అదే విధంగా భవిష్యత్తులో ఏదైతే మీరు ఈ పోరాటానికి మీరు వెంటనే పరిష్కారం చేయకపోతే గింట ఖచ్చితంగా సిఐటికి ఉన్నటువంటి అనేక సంఘాలతో రేపు భవిష్యత్తులో పోరాటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి భవిష్యత్ కార్యచరణ కూడా రేపు రూపొందించుతా ఉన్నాము వెంటనే ప్రభుత్వం ఆలోచన చేసి ఈ కార్మికుల పట్ల వెంటనే చర్చలకు పిలిపించి ఈ సమస్యలన్నిటిని కూడా పరిష్కరించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ మరి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఏర్పడిన తర్వాత మరి మంత్రులకు ఎమ్మెల్యేలకు ఎంపీలందరికీ కూడా వేతనాలు పెంచుకున్నారు అదేవిధంగా వారికి ఉద్యోగ భద్రత కల్పించారు మరి వారి భవిష్యత్తులో వారి భవిష్యత్తులో ఆలోచించకుండా బిఎఫ్ సౌకర్యాన్ని కల్పించి వాళ్ళకందరికీ కూడా పెన్షన్ సౌకర్యాన్ని కల్పించి మరి వాళ్ళ జీవితకాలం చచ్చేంత వరకు కూడా వాళ్ళకు చనిపోయిన తర్వాత కూడా వాళ్ళకు పెన్షన్ ఇవ్వాలని చెప్పినటువంటి నిర్ణయాన్ని తీసుకున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ కార్మికులు పారిశుద్ధ కార్మికులు మొత్తానికి ఈ గ్రామాన్ని మొత్తానికి కూడా వారు వీళ్ళందరూ కూడా మంచి సుశుభ్రంగా ఉంచుతున్నటువంటి వీళ్ళందరికీ కూడా ఈరోజు ఇలాంటి బాధ్యతాయుతమైనటువంటి పని కూడా కల్పించకుండా కనీసం వాళ్ళ వేతనాల గురించి కూడా ఆలోచించకుండా ఇలాంటి చిత్తశుద్ధితో కనబరుస్తున్నటువంటి వాళ్ళందరి పైన కూడా రేపు భవిష్యత్తులో మేము అందరికీ కూడా చెప్పదలుచుకున్నాం ఖచ్చితంగా వీరందరి సమస్యలు పరిష్కరించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ లేని పక్షంలో అనేక పోరాటాలు కూడా సిద్ధంగా ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము Biryani Zone, the family restaurant now at Israel Crossroads. Our specialties: biryani, kebabs, Mughlai, Indian, Chinese, and tandoori. Mavata dining, home delivery, takeaway, outdoor catering, sadhpayam kaldu. Madras, Surya Orthopedic Hospital, Prakana, Israel Crossroads, Mariyu, Chakrapuram Crossroads, Kushaiguda.